బ్యాక్గ్రౌండే శ్రీహరి సమస్తమునందు వ్యాపించుకుంటాడు. తనతో కూడిన సమస్త విషయమును హరి యొక్క విశాల రూపముగా భావించట అభ్యాసం చేయవాలి. నేను కల్పించినా కూడా ఆయననే, ఏ రూపమైన ఆయన, చుట్టూ ఉండేది ఆయన, నీలంగా ఉంటాడంటే ఆకాశం అంతా నీలంగా ఉంటుంది, ఎంత నిండి ఉంటాడు, మనమునందు ఇంత నిండి ఉంటాడు. చుట్టూ మనకు వచ్చేటటువంటి ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ ఆయనే వర్ణిస్తూ ఉంటాడు. మనకు వచ్చే ఆలోచన కూడా ఈ స్థితిలో ఉండేటప్పుడు ఆయనే కలుగజేస్తాడు. దీని సహాయం చేయుటకే విశ్వమయమైన భగవంతుని రూపం అనిపకూడదు. నెక్స్ట్ విష్ణు యొక్క విరాట రూపము వర్ణిస్తారు 16 శ్లోకం నుంచి. నేను శ్లోకాలు అయిపోయాయి మనకి భాగవతం 2వ దాంట్లో. దానం కోసం విష్ణుని ఎలాగ మనం నిరంతరము జ్ఞానమునందు నిలబడాలి. అశస్సీ విశస్సీ ఏమిటి? సాధ్యనారాయణుడు అనేటువంటి ఋషి యొక్క మాత్రం సాధార్థ కవితంతో ఉపదేశం పడింది. నేను దాన్ని 78లో ఎప్పుడో మాస్టర్ గారి దగ్గర తెలుసుకొని తీసుకున్నాను. 3 సంవత్సరంలో పాలు పేలాలు తిని తను ఉపాసన చేస్తాను. కష్టాక్షరం చాలా డిఫికల్ట్ అయినటువంటి మాత్రం అది, మిగతా మాత్రాలు కాదు. ఓం నమో నారాయణ సింపుల్గా ఉంటుంది, మొత్తం చిరిగిపోతుంది. పూర్వజన్మలో ఉండే తప్పు ఉండే అన్నీ మొత్తం పిలిపించేస్తాయి. 3 ఏళ్ళు పాలు పిల్లలు చేసిన తర్వాత 50,000 కలువు పూలతో హోమం చేశాను. మాస్టర్ పక్కన కూర్చున్నారు, నన్ను కూడా జాయిన్ చేసుకోవాలని అడిగారు. అప్పుడు ఆశీర్వదించారు. 7 జన్మల వరకు ఉంది, ఇవరకు బ్యాక్ వరకు ఉండే సమస్తమైన కర్మ దర్శనం చేసుకున్నాను. ఈ రోజు నుంచి నీకు ఏమవుతుందో నేను సంకల్పించింది అవుతుంది తదుపరి అనుకునేవాళ్ళు. అప్పుడు పుట్టాడు. నా శిష్యుడు పుడతాడు, నా పని చేస్తాడు, ప్రపంచంలో తిరుగుతాడు అన్నాడు. ప్రపంచంలో తిరిగింది కానీ ఇతరులు ఏం పని చేస్తున్నాడో లేదో తెలియదు. తర్వాత నిలిపారు. 7 ఏళ్ళు ఉంటాను నీతో పాటు అన్నారు. పెళ్ళి అయ్యాక 7 ఏళ్ళు తర్వాత వెళ్ళిపోయి లాస్ట్లో కొన్ని ఉపదేశాలు చెప్పారు. 17 పాయింట్లు చెప్పారు. అప్పుడప్పుడు భాగవతం చెప్తున్నప్పుడు కొన్ని చెప్తాను. ఏమి చెప్పారు ఆయన అన్నీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. అది చెప్పిన తర్వాత సిచ్యువేషన్ చూపు చెప్తే అర్థమవుతుంది. నేను ఏమి ఇచ్చారు అని మంచిది ఏం చేద్దాం, రేపటి నుంచి విరాట విగ్రహం ధ్యానం చేద్దాం. రేపు క్లాస్ ఉండదు, శుక్రవారం కాబట్టి ఎంసీ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు. రేపు పొద్దున్న గణపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో ఉంటుందో నాకు